ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా కోర్టులు కేసులమయం చేశాడండి. దాంతో కోర్టులో ఏం జరుగుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు అందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే ఈ కోర్టుల్లో జరిగేటువంటి తంతు చాలామందికి అర్థం కాదు. ఉదాహరణకి జడ్జిమెంట్ రిజర్వు. ఏమిటండి జడ్జిమెంట్ రిజర్వు? తీర్పు రిజర్వ్ చేశాము అని చెప్పి మరి న్యాయమూర్తులు అంటారు, దానికి అర్థమేంటి? ఎంతకాలం రిజర్వ్ చేస్తారు? ఎంతకాలమైనా చేయొచ్చా? అసలు తీర్పు చెప్పకపోతే ఏంటి పరిస్థితి? ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. వీటి మీద చాలామంది అడిగారు కాబట్టి ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను దీని మీద కొంత క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు ఆల్రెడీ సందర్భం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ముఖ్యమైన కేసు క్వాష్ పిటిషను, స్కిల్ డెవలప్మెంట్ కేసులు, ఇది సుప్రీంకోర్టులో ఉన్నది. ఇది అక్టోబర్ 18నే హీరింగ్స్ అన్నీ అయిపోయినాయండి. అటు లాయర్లు ఇటు పక్ష లాయర్లు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఆ రోజున అక్టోబర్ 18న ఇదిగో జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తున్నాము అని చెప్పి ఆ ధర్మాసనం చెప్పింది. సో ఇవాళకి 4 రోజులైంది, ఎప్పుడు తీర్పు వెలువరిస్తారో మాకు తెలియదు, ఎందుకంటే జడ్జిమెంట్ రిజర్వ్లో ఉన్నది. అదేవిధంగా హైకోర్టులో కూడా మరి బెయిల్ పిటిషన్ మీద చంద్రబాబు నాయుడు గారిది ఇది కూడా అందులో వాదనలు పూర్తయిపోయినాయి. వారు కూడా జడ్జిమెంట్ని రిజర్వ్ చేశాము అన్నారు. కాబట్టి అసలు జడ్జిమెంటు రిజర్వ్ చేయడం అంటే ఏమిటి? ఎంతకాలం రిజర్వ్ చేయొచ్చు? అసలు రిజర్వ్ చేయడం అంటే ఏంటంటే ఏదైనా ఒక కేసులో ఇరుపక్షాల వాదనలు పూర్తయిపోయిన తర్వాత న్యాయమూర్తి గారు లేక ఒక ధర్మాసనం జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నాము అని కనుక చెప్తే దానికి అర్థం ఏంటంటే మొత్తం వాదనలన్నీ విన్నాము, వీటి గురించి మేము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, ఇరుపక్షాల వాదనల్ని వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకొని అప్పుడు మేము తీర్పును రాస్తాము, అందువల్ల మాకు కొంత సమయం కావాలి, సో కొంత సమయం తీసుకున్న తర్వాత మేము తీర్పుని వెలువరిస్తాము అని అర్థం అండి రిజర్వ్ చేయడం అంటే. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎంతకాలం పాటు ఈ విధంగా రిజర్వ్ చేయొచ్చు? ఇప్పుడే చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషను 18 ఇవాళకి 4 రోజులైంది. మరి 4 రోజులైనా కూడా దాన్ని ఊసేయలేదు, ఎప్పుడు ఇస్తారో తీర్పు తెలియదు, ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు పూర్తయిపోయినాయి. అటు హరీష్ సాల్వే గారు, లుద్రా గారు, ఇటువైపు మరి ముకుల్ రోహతగి గారు, పొన్నవాలు గారు, ఎట్సెట్రా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాదనలన్నీ పూర్తిగా వినిపించారు. చూచాగా ఏం చెప్పారు అంటే నవంబర్ 30వ తేదీలోగా ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ అది కూడా గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా నవంబర్ 30వ తేదీలోగా ఇస్తామని చెప్పలేదు. కాబట్టి ఎంతకాలం ఆ విధంగా జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆ జడ్జిమెంట్ని, ఆ తీర్పుని రిజర్వ్లో ఉంచవచ్చు అనేది ప్రశ్న. దీనికి సంబంధించి ఇప్పటికి ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు వారు 2001వ సంవత్సరంలో ఒక కేసులో అనిల్ రాయ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసు అట్టి ఇది. ఆ కేసులో అప్పుడు అన్ని హైకోర్టులకి ఒక ఆదేశం, డైరెక్షన్ ఇచ్చింది. ఏమిటి ఆ డైరెక్షన్ అంటే, బాబు ఇట్లా అందరూ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నామని చెప్తున్నారు, చెప్పినప్పుడు ఎంతకాలం అనే దాని మీద ఒక అవగాహన ఎవరికీ లేదు, దానివల్ల కొంత గందరగోళం ఉంది, కాబట్టి 3 నెలల్లోగా ఏదైనా జడ్జిమెంట్ని, తీర్పుని రిజర్వ్ చేస్తే అప్పుడు వెలువరించాలి 3 నెలల కాలం లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఫైనల్ హియరింగ్ అన్నారు. అంటే చివరి వాదనలు పూర్తయిన తర్వాత ఆ రోజు నుంచి 3 నెలల లోపు జడ్జిమెంట్ ఇవ్వాలి. అయితే ఈలోగా బెంచ్ వారు 3 నెలలకు ఇవ్వలేదనుకోండి తీర్పు, అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు అట పిటిషనర్లు ఒక అప్లికేషను ఇవ్వచ్చట కోర్టు వారికి, ఏమని, త్వరగా ఇవ్వండి, కొంచెం తీర్పును రిజర్వ్లో పెట్టారు, 3 నెలలు అయిపోయింది ఇంకా ఇవ్వలేదు అని. అప్పుడు వారు మరొక 3 నెలలు తీసుకోవచ్చట తీర్పు ఇవ్వడానికి. అంటే మొత్తంగా 6 నెలల సమయం తీసుకోవచ్చండి. 6 నెలల లోపు కనుక వారు తీర్పు ఇవ్వకపోతే అప్పుడేమిటి పరిస్థితి? అప్పుడేమిటంటే అప్పుడేం చెప్పారంటే సుప్రీంకోర్టు వారు ఒక పిటిషన్ పెట్టుకోవచ్చట పిటిషనర్లు, ఏమని, ఇదిగో ఈ న్యాయమూర్తి గారి దగ్గర నుంచి లేక ఈ ధర్మాసనం దగ్గర నుంచి మా కేసుని వేరొక న్యాయమూర్తికి లేక వేరొక ధర్మాసనానికి మార్చండి, ట్రాన్స్ఫర్ చేయండి అని కోరుకోవచ్చట పిటిషనర్లు. అంతకుమించి ఇంకేమీ లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, పూర్తిగా కూడా కోర్టు వారికే అన్ని అధికారాలు ఉన్నాయని. మీకు ఎగ్జాంపుల్గా గతంలో ఏం జరిగింది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక కేసు ఇస్తాను. 2G స్కామ్ అంటారు. దీని మీద చాలా కాలంపాటు కేసు నడిచిందండి. ఫైనల్ హియరింగ్స్ నవంబర్ 2010 అయిపోయినాయి. ఎప్పుడు ఇచ్చారు తీర్పు న్యాయమూర్తులు? జనవరి 31, 2012, అంటే దాదాపు 14 నెలల టైం పైనే పట్టిందండి ఇవ్వడానికి. సో అంతకాలం కూడా తీసుకోవచ్చన్నమాట. ఇది మరి సుప్రీంకోర్టు వారే తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే జడ్జిమెంట్ రిజర్వ్ అని కనుక అంటే
ఉరామరిగ్గా ఇదిగో 3 నెలలలోపు ఏమైనా ఇస్తారు అని అనుకోవాలి. లేదంటే 6 నెలల వరకు కూడా దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. 6 నెలల తర్వాత ఇవ్వకపోయినా కూడా పిటిషనర్లు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది ఏంటంటే, ఇదిగో ఈ న్యాయమూర్తి గారు విన్నారు తీర్పు ఇవ్వలేదండి అని ఒక పిటిషన్ వేస్తే అప్పుడు దాన్ని ఆ జడ్జి గారి దగ్గర నుంచి వేరే జడ్జి గారికి మారుస్తారట. దానివల్ల మరి పిటిషనర్లకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఎందుకంటే మళ్ళీ కేసు మొదటి నుంచి వినాలి ఆయన. సో ఏ రకంగా చూసినా కూడా ఈ జడ్జిమెంట్ రిజర్వ్ అనేది పూర్తిగా న్యాయస్థానాల వైపే ఉన్నది, ఏకపక్షంగా ఉన్నది. అది ఎవరైతే లిటిగెంట్స్ ఉంటారో, ఎవరైతే పిటిషనర్లు ఉంటారో వారికి మరి న్యాయం జరిగే విధంగా అయితే లేదు. మీరు జడ్జిమెంట్ ఇవ్వకపోతే న్యాయమూర్తులు అన్నీ విన్న తర్వాత వారిని ప్రశ్నించడానికి దీన్ని బట్టి మరి పిటిషనర్దారులకి ఎటువంటి హక్కు అధికారము లేవు అని సుస్పష్టం అవుతోందండి. కాబట్టి న్యాయమూర్తులు ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు మనం స్వీకరించాల్సిందే దీన్ని బట్టి. సో క్వాష్ పిటిషన్లో 30వ తేదీన ఇస్తారా, ఇవ్వకపోయినా కూడా ఏమీ చేయలేరు ఎవరు. ఇప్పుడు హైకోర్టులో నిర్ణయం అయిపోయింది అనుకోండి, వారు బహుశా మండే అట్లా ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఏమీ చేయడానికి ఇక్కడ పిటిషన్దారికి ఎటువంటి హక్కు అధికారము లేవు, అది ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో న్యాయ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నాడు. చట్టం నా చేతుల్లో ఉంది కాబట్టి నేను అడ్డగోలు కేసులు పెడతాను, అక్రమ సెక్షన్లు బనాయిస్తాను, న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకొని శత్రు సంహారం చేస్తాను, ఇందుకోసం మొత్తం అధికార వ్యవస్థని వాడతాను, ఉద్యోగ వ్యవస్థ యావత్తు నా కోసమే గొడ్డు చాకరీ చేయాలి, పోలీసు వ్యవస్థ పైనుంచి కింద వరకు నా పరిమీదనే ఉండాలి, 100 మంది లాయర్లని ఈ పరిమీదే పెడతాను, ప్రభుత్వ ఖజానా నుంచి ఇందుకోసం డబ్బులు వెదజల్లుతాను, నా రాజకీయ వ్యక్తిగత శత్రువులందరినీ జైల్లో పెట్టిస్తాను, వాళ్ళ ఆస్తులు లాక్కుంటాను, వాళ్ళ వ్యాపారాలను మూయిస్తాను, న్యాయ వ్యవస్థ ఏం చేయగలదు, నన్ను అడ్డుకోగలదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతున్నాడండి. ప్రతిపక్ష నాయకుల మీద నేను ఫాల్తో కేసులు పెడతాను, అవినీతి చేశారంటాను, ఉగ్రవాదులు అంటాను, చట్టాన్ని ఉల్లంఘించారంటాను, హత్యలు చేయబోయారంటాను. అందుకని ముందు వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి అని చెప్పి అంటాను. ఈ కోర్టులు నా మాట జవదాటగలవా? చట్టం ఇప్పుడు నా చుట్టం. చట్టంలో లుసుగుల్ని, న్యాయ వ్యవస్థలో లోపాలని సంపూర్తిగా ఉపయోగించుకొని శత్రు సంహారం చేస్తాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో వెసులుబాటుని పూర్తిగా నాకు అనుకూలంగా నా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటాను. నా సొంత మనుషులు ఎంతమందికి పదవులు ఇచ్చినా, ఎవరికి భూములు కట్టబెట్టినా, ఎవరికి 1000 కోట్ల రూపాయల వర్త్ కాంట్రాక్టులు ఇచ్చినా ఈ వ్యవస్థలు ఏం చేయగలవు అని జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నాడు. న్యాయస్థానాలతో సహా అన్ని వ్యవస్థలు నా కాళ్ళకు నమస్కారం చేయాల్సిందే అని ఆజ్ఞాపిస్తున్నాడు. నా శత్రువుల్ని చట్టం కూరల్లో ఇరికిస్తాను, నా మిత్రులకి, నా పార్టీ వాళ్ళకి, నన్ను గుడ్డిగా సమర్థించే వాళ్ళకి అధికార పదవులు ఇస్తాను, కాంట్రాక్టులు అప్పచెప్తాను, భూములు కట్టబెడతాను, డబ్బులు వెదజల్లుతాను, ఏం చేయగలరు, నన్ను ఎవరు ఆపగలరు అని మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని గుడ్డితనాన్ని, డొల్లతనాన్ని పరోక్షంగా వెలుతూ చూపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదంటారా?